హాయ్ ఫ్రెండ్స్, హనుమంతుడు కోతి ఎందుకు? హనుమంతుడు వాయుదేవుని ఆధ్యాత్మిక కుమారుడు. వాయుదేవుడు పవన్ పుత్ర హనుమంతుడు. ప్రపంచవ్యాప్తంగా హిందువులచే గౌరవించబడ్డాడు. కేసరి అండ్ అంజన దంపతులకు జన్మించిన అతను వానరులో ఒకడు. ఇది కోతుల్లో గుర్తించబడిన అండ్ ప్రాతినిధ్యం వహించిన పురాతన అటవీ నివాస సమాజం. తన భార్య అయిన సీతను అపహరించిన దుష్ట రావణుడితో పోరాడడానికి వానరులు రాములకు సహాయం చేశారు. శ్రీరాముని పట్ల సాటిలేని భక్తికి పేరుగాంచిన హనుమంతుడు అంజన తపస్సుకు బదులుగా ఆమెని ఇచ్చిన వరం వల్ల జన్మించిన వానర దేవుడు. హనుమంతుడు కోతి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా మనం తెలుసుకోవాల్సింది అంజనీ శాపం కథ. అంజన దేవతల రాజైన లార్డ్ ఇంద్ర రాజ్యానికి చెందిన అందమైన అప్సరస. ఒకరోజు ఆమె భూమిపై తిరుగుతుండగా అడవిలో లోతైన జ్ఞానంలో ఉన్న కోతు ఋషిని చూసింది. గంభీరమైన వానర మహర్షిని చూసి తట్టుకోలేక అంజన పగలబడి నవ్వింది. ఆమె కోతిని ఎగతాళి చేసింది. అతను ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె అతనిపై రాళ్ళు విసిరింది. దీంతో వానర మహర్షి ఓపిక నశించి కళ్ళు తెరిచి శాపంతో అంజనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె కోతి రూపాన్ని తీసుకుంటుందని, ఆమె శివుని అవతారానికి జన్మనిచ్చినప్పుడే ఈ రూపం నుండి విముక్తి పొందుతాదని శపించాడు. అంజన వానరరాజు అయిన కేసరిని కలుసుకుని వివాహం చేసుకుంది. ఇంతలో ఆమె శాపాన్ని మర్చిపోలేదు అండ్ ఫలితమైన ఫలితాల కోసం శివుని ప్రార్థిస్తూనే ఉంది. శివుడు చివరి వరకు ప్రార్థనలకు ముగ్ధుడై ఆమెకి చిరంజీవిగా ఉండే కొడుకుని ప్రసాదించాడు. హనుమంతుడు ఎందుకు దేవుడయ్యాడు? ఇంతలో దూరంగా ఉన్న అయోధ్య రాజ్యంలో దాశరథ రాజు పవిత్ర అశ్వయాధ యజ్ఞాన్ని నిర్వహిస్తూ అగ్నిదేవుడైన అగ్నిదేవునిచే దైవిక తీపితో పిల్లలను ఆశీర్వదించాడు. ఈ పవిత్రమైన తీపిని ముగ్గురు భార్యల మధ్య పంచవలసి ఉంది. బదులుగా లార్డ్ వాయుదేవుడు అంజనకు తీపి భాగాన్ని తీసుకెళ్లాడు. ఆమెను తన కుమారుడైన శివుని అవతారంగా అనుగ్రహించాడు. వాయు తన తెలివితేటలు, ధైర్యం, అద్భుతమైన బలం, చురుకుదనం అండ్ ఎగరగలే శక్తికి ప్రసిద్ధి చెందిన కొడుకుకు తల్లి అవుతానని చెప్పాడు. ఆంజనేయుడు అంజన కుమారుడ. అంజన త్వరలో కోతి ముఖం గల బిడ్డకు జన్మనిచ్చింది. అతనికి ఆంజనేయ లేదా అంజన కుమారుడని పేరు పెట్టింది. ఆ తర్వాత ఆమె శాపం నుండి విముక్తి పొంది స్వర్గానికి తిరిగి వచ్చింది. హనుమంతుని తండ్రి అతన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. అతను బలమైన దేవుడిగా ఎదిగాడు. హనుమంతుడు సూర్యుడిని ఎందుకు మింగేశాడు? ఒకప్పుడు హనుమంతుడు బాలుడిగా ఆకలితో ఉన్నాడు. తల ఎత్తి సూర్యుని చూశాడు. పెద్ద పండు అనుకొని చేతులు చాచి ముందుకు కదిలాడు. అప్పుడు అతను సూర్యుని మింగేశాడు. రాక్షసులు అతని గురించి ఇంద్రుడికి ఫిర్యాదు చేశారు అండ్ హనుమంతుడు తన ఖగోళ ఏనుగు ఐరావతంపై ఇంద్రుడు ఎదుర్కొన్నాడు. మెరుస్తున్న దేవుని చూడగానే యువకోతి అతని వైపు కదిలింది. ఇంద్రుడు తన పిడుగును విడిచిపెట్టాడు. హనుమంతుడు స్పృహ కోల్పోయి భూమిపై పడిపోయాడు. ఇది చూసిన హనుమంతుడు తన ఆధ్యాత్మిక కుమారుడిని వాయుదేవుడు కోపం పెంచుకుంటాడు. విశ్వం యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు హనుమంతుని మరోసారి స్పృహలోకి తెచ్చే వరకు అతను విశ్వంలో గందరగోళాన్ని సృష్టించాడు. బ్రహ్మదేవుడు హనుమంతుని వానరాన్ని గొప్ప దేవతల్లో ఒకడని ముందే చెప్పాడు. ఇంద్రుడు అతనికి పిడుగుపాటు నుండి రోధ నిరోధక శక్తిని ఇచ్చాడు. హనుమంతునిచే మింగించబడిన సూర్య భగవానుడు విడుదల చేయబడ్డాడు. జ్ఞానం అండ్ గ్రంథ సంబంధమైన అవగాహన యొక్క అన్ని అంశాలను నేర్చుకుంటానని యువ వానర దేవుడికి తన ప్రకాశంలో వందో వంతు వాగ్దానం చేశాడు. కుబేరు అతని యుద్ధంలో బలవంతంగా ఆశీర్వదించాడు. శివుడు అండ్ విశ్వకర్మను వారి ఖగోళ ఆయుధాల నుండి తప్పించుకుంటున్నాడని చెప్పారు. హనుమంతుడు ఎందుకు శపించబడ్డాడు? వాయు కుమారుడు దుర్మార్గుడు. అతను ఋషులు బలి గరిటెలను పట్టుకొని వారి వస్త్రాలను చింపేస్తాడు. సన్యాసులను కూడా ఆట పట్టించేవాడు. ఋషులు కొంటె యువకోతి దేవుని తిరిగి పొందడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఋషుల నాయకుడు అతన్ని ఈ విధంగా శపించాడు. మనకి ఇబ్బంది కలిగించేవాడు తన మహిమల్ని ఎవరైనా అతనికి చెప్పే వరకు తన స్వంత శక్తిని మర్చిపోతాడు. హనుమంతుడు సాధారణ వానరుడిగా మారాడు. అతను వరుసగా 60 గంటల్లో గ్రంథాలను నేర్చుకున్నాడు. సూర్య భగవానుడు బాగా ఆకట్టుకున్నాడు. అతని గురువు యొక్క ప్రతిఫలం సుగ్రీవుడికి మంత్రిగా పనిచేయడం, అతనితో మంచి స్నేహితులయ్యారు. చివరికి వానరుల రాజు వాలి చేత బహిష్కరించబడినప్పుడు హనుమంతుడు అండ్ సుగ్రీవుడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారు విష్ణు యొక్క అవతారమైన శ్రీరాముని కలుసుకున్నారు. రాక్షస రాజు రావణుడు తన భార్య సీత కోసం వెతుకుతున్నాడు రాముడు. ముగ్గురు హీరోలు స్నేహితులైన సీతను వెతకడానికి వెళ్లారు.
హనుమంతుడు సీతను వెతుకుతున్నప్పుడు లంకను దహనం చేశాడు. అతను లంక రాజభవనంలో బంధించినప్పుడు శనిదేవుణ్ణి విడిపించాడు. బదులుగా హనుమంతుడు ఒక వరం పొందాడు. తన భక్తులను శాశ్వతమైన రక్షణను కోరాడు. రాక్షసరాజు రావణుడు తన సోదరుడు అహిర్వాణు శ్రీరాముణ్ణి బంధించి 5 వేరువేరు దిశల్లో ఎవరైనా 5 దీపాలను వెలిగించే వరకు బందీగా ఉంచడానికి పంపాడు. శ్రీరామునిపై అతని భక్తి ఎంత గొప్పదో హనుమంతుడు 5 తలల లేదా పంచముఖ రూపాన్ని స్వీకరించాడు. ఆంజనేయుడు ఇతర ముఖాలకు వారాహ, హయగ్రీవ, నరసింహ, గరుడ అని పేర్లు పెట్టారు. ఈ విధంగా 5 తలల హనుమంతుడు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఆకాశం అనే 5 దిక్కులను చూడగలిగాడు. యుద్ధం ముగిసి సీత దొరికినప్పుడు రాముడు కూడా తన ప్రియమైన భగవంతుని పేరు భూమిపై పఠించే వరకు వానర దేవుడు భూమిపై ఉంటాడని హనుమంతుని నుండి వాగ్దానం చేశాడు. ఈ రోజు వరకు హిందువులు హనుమంతుని పూజిస్తూ పవిత్రమైన కృతి అండ్ శుభాకాంక్షల రూపంగా రామ్ రామ్ అని జపిస్తారు. హనుమంతుడు లేదా ఆంజనేయుడికి పావన్ పుత్ర లేదా మారుతి వంటి అనేక ఇతర పేర్లు ఉన్నాయి. హనుమాన్ అనే పదంలో హను అంటే దవడ అండ్ మనిషి అనేది పదం నుండి వచ్చింది. హనుమంతుడు సూర్యుని మింగినప్పుడు ఇంద్రుడు తన పిడుగుతో దాడి చేసినప్పుడు అతని దవడను హాని కలిగించింది. ఈ మార్పుకు కారణమైంది. హనుమంతుడు కోతి ఎందుకనే ప్రశ్నకు సమాధానం మనకు మరెన్నో కథలను అయితే తెలియజేస్తుంది. సో ఈ వీడియోని ఇక్కడితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్.